హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్స్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఈ వీడియోకైతే నేను 1000 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో దాదాపుగా 20,000 views దాకా వస్తున్నాయి కానీ 1000 likes కూడా రావట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మా ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, గ్రూప్ 2 ఎకానమీ సిలబస్లో వచ్చినటువంటి మార్పులపైన మనకు ఒక ఉచిత అవగాహన సదస్సు అనేది రేపు కండక్ట్ చేయబోతున్నారు. సో ప్రముఖ ఎకానమీ ఫ్యాకల్టీ అయినటువంటి నాగార్జున సార్ ఆధ్వర్యంలో నాగార్జున స్టడీ సర్కిల్ వాళ్ళు ఈ అవగాహన సదస్సును అయితే కండక్ట్ చేస్తున్నారు. చాలామంది అభ్యర్థులకు ఈ గ్రూప్ 2 ఎకానమీ సిలబస్లో ఎటువంటి మార్పులు వచ్చాయి, సో ఇది ఎంత వెయిటేజ్ ఉంటుంది అనేటువంటి డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మీకు క్లారిఫై చేసుకోవాలనుకుంటే రేపు జరగబోయేటువంటి అవగాహన సదస్సుకి అయితే మీరు అటెండ్ కాండి. ఇది మనకు వచ్చేసి త్యాగరాయగాన సభ చిక్కడపల్లి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ ప్లేస్లో అయితే దీన్ని కండక్ట్ చేస్తున్నారు. సో చాలామంది అభ్యర్థులు దీనికి సంబంధించి అయితే డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ నాగార్జున సార్ ప్రముఖ ఎకానమీ ఫ్యాకల్టీ, సో ఈ సార్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సభకు దీనికి సంబంధించి మీరు హాజరు కాండి. మీకు ఉన్నటువంటి డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకుని రేపు ఇది మీకు ఉదయం 10 గంటలకైతే దీనికి సంబంధించినటువంటి ఇదైతే స్టార్ట్ కాబోతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే హాజరయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పండగ నాటికి 12,000 పోస్టులు అనే టైటిల్ తోటి సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. ఇక గురుకుల కొలువుల సంబురాలు కేటగిరీల వారీగా జారీకి TREIRB కసరత్తు. బీసీ గురుకుల సొసైటీలో కొన్ని పోస్టులకు రాని క్లియరెన్సీ, 1-2 రోజుల్లో వాటికి గ్రీన్ సిగ్నల్, ఆ తర్వాత వరుసగా ప్రకటన లాంటి ఇక్కడ చూడవచ్చు. సో దీనికి సంబంధించి సేమ్ అప్డేట్ మనకి ఈనా న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. 11,000 పోస్టులు అని చెప్పి చూడవచ్చు. ప్రకటన విడుదలకు గురుకుల నియామక బోర్డు కసరత్తు, అనుమతి ఇచ్చిన వారం రోజుల్లోనే జారీకి అవకాశం అని చెప్పేసి మనకు 2 న్యూస్ పేపర్లో అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో మొదట ఇక్కడ మనం సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్స్ కనుక చూసినట్లయితే ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ కాళ్ల భర్తీలో భాగంగా ఇప్పుడు గురుకుల కొలువుల సమయం ఆసన్నమైంది. గత నెల రోజులుగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు జారీ అయ్యాయి. అయితే ఉద్యోగాల భర్తీకి రాష్ట్రంలో మనకు 4 ప్రధాన నియామక సంస్థలు ఉండగా 3 సంస్థల ద్వారా నోటిఫికేషన్లు వెలువడ్డాయి. కానీ సో మనకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు నుంచి అయితే ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాలేదు. అయితే వాస్తవానికి 9,000 కొలువులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు జారీ చేసింది. దీనికి సంబంధించి గురుకుల సొసైటీలు కూడా ప్రతిపాదనలు పంపాయి. అయితే బీసీ గురుకుల సొసైటీ పరిధిలో మనకు కొన్ని కొత్త పాఠశాలలు కావచ్చు, కళాశాలలు అయితే ఏర్పాటు కావడంతో వాటికి శాశ్వత ప్రాతిపదికన పోస్టులు మంజూరయ్యాయి. సో దీంతో వాటికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా ఇస్తే ఒకేసారి ప్రకటనలు విడుదల కావచ్చని గురుకుల నియామక బోర్డు సూచించిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా వచ్చాయని చెప్పేసి అయితే ఇక్కడైతే ఇచ్చారు. సో పండుగ నాటికి ఈ ప్రకటనలు జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడైతే మనకు న్యూస్ అయితే రాయడం జరిగింది. సో సంక్రాంతి నాటికి వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా వెలువడే అవకాశాలు ఉన్నట్లుగా అయితే ఇచ్చారు. అయితే మనకు అంతకుముందు 9,096 కొలువులు అయితే ఉండేది. రీసెంట్గా పెరిగినటువంటి కొత్త పాఠశాలలు కావచ్చు, కళాశాలలకు సంబంధించి మరొక 3,000 పోస్టుల వరకు అయితే ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. టోటల్గా 12,000 పోస్టులు ఉంటాయని చెప్పేసి అయితే ఇక్కడ రాశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ 11,000 పోస్టులు అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే చూసినట్టు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సాధారణ గురుకులాల్లో కలిపి త్వరలోనే ఒకేసారి 11,000కు పైగా పోస్టులు కలిపి ఉద్యోగ ప్రకటనలు జారీ చేయాలని గురుకుల నియామక బోర్డు నిర్ణయించింది. సో ఈ ఏడాదికి మంజూరైనటువంటి 33 బీసీ గురుకుల పాఠశాలలు కావచ్చు, 15 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలలో మంత్రిమండలి ఆమోదించినటువంటి 2591 ఖాళీ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతించిన వారం నుంచి 10 రోజుల్లోనే ప్రకటన ఇచ్చేందుకు ముందస్తు కసరత్తు పూర్తి చేసిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మనం ఏదైతే 9,000 అనుకున్నాగా అదనంగా ఈ పోస్టులు కలిపితే దాదాపుగా 11,000 నుంచి 12,000 పోస్టులకు సంబంధించి వరుసగా మనకు గురుకుల బోర్డు నుంచి నోటిఫికేషన్లు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో వారం 10 రోజుల్లో వీటికి సంబంధించి నోటిఫికేషన్లు వెలువడచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ మన అయితే న్యూస్ చూడవచ్చు. సో దానికి సంబంధించి ఇక్కడ కంటిన్యూషన్ న్యూస్ కూడా ఇచ్చారు. సో దాంతోపాటుగా నేడు మనకు మహిళా శిశు సంక్షేమ అధికారి పోస్టులకు రాత పరీక్ష అయితే ఉంది. సో మనకు టోటల్గా 23 వేకెన్సీస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మన గతంలో రావడం జరిగింది. సో 19,812 మంది దీనికి దరఖాస్తు చేసుకోగా సో ఇప్పటివరకైతే అడ్మిట్ కార్డు 13,000 మంది తీసుకున్నట్లయితే ఇచ్చారు. సో దీనిలో మనకు పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. సో జనరల్ స్టడీస్ కూడా ఒక 1 of the paper ఉంది. సో ఎగ్జామ్ రాసిన తర్వాత మనం దీనికి సంబంధించిన జనరల్ స్టడీస్ పేపర్ అనాలిసిస్ కూడా చూద్దాం. సో ఎగ్జామ్ రాసే అభ్యర్థులు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఆల్ ద బెస్ట్. అండ్ కింద ఎస్ఎన్ కామెంట్ చేయండి. సో ఎవరైనా ఉన్నట్లయితే మీరు క్వశ్చన్ పేపర్ పంపించేటువంటి ప్రయత్నం చేయండి జనరల్ స్టడీస్ పేపర్. దానికి సంబంధించినటువంటి కీ అనాలిసిస్ అయితే చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు పోస్టు ఒకటే క్వాలిఫికేషన్లు వేరువేరంటూ వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు. సో గ్రూప్ 4 పోస్టుల నియామకాల తీరిది. కొన్ని పోస్టులకు డిగ్రీలో 50% మార్కులు, కొన్నిటికి బీకామ్ అర్హత. సగానికి పైగా పోస్టు 4-5 జిల్లాలోనే, ఆందోళనలో ఇతర జిల్లాల అభ్యర్థులు అని చెప్పేసి మన గ్రూప్ 4కి సంబంధించిన అప్డేట్ ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో అయితే మనం చూడవచ్చు.
సో ఇక్కడ ఒకే పోస్టుకు క్వాలిఫికేషన్లు వేరు వేరే అని చెప్పేసి కంటిన్యూస్ న్యూస్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సో గ్రూప్ ఫోర్ పోస్టులకు డిగ్రీ పాస్ అయితే చాలు అనే మాట పాతదైపోయింది. టీఎస్పీఎస్సి తాజాగా ఇచ్చినటువంటి నోటిఫికేషన్తోనే ఈ విషయం స్పష్టమైంది. పోస్టు ఒకటే ఉన్నా క్వాలిఫికేషన్లు మాత్రం వేరువేరుగా ఉన్నాయి. సాధారణంగా సివిల్స్ పరీక్షకే మినిమం డిగ్రీ పాస్ అయితే చాలనే అర్హత ఉంటే గ్రూప్ ఫోర్కు మాత్రం 4-5 రకాల క్వాలిఫికేషన్లు పెట్టడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క నోటిఫికేషన్లో ప్రకటించినటువంటి పోస్టులకు కావచ్చు, డీటెయిల్డ్ నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి పోస్టులకు దాదాపుగా 1100 పైగా పోస్టులు తక్కువ ఉన్నాయి. సో ఇందులో సగానికి పైగా పోస్టులు మనకు 4-5 జిల్లాలోనే ఉండడంతో మిగిలిన జిల్లాల అభ్యర్థులు నిరాశ చెందుతున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకే పోస్టుకు రకరకాల అర్హతలు అని చెప్పేసి కూడా ఇచ్చారు. మీరు నోటిఫికేషన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే కొన్ని పోస్టులకు బీకామ్ ఉంది, కొన్ని పోస్టులకు 50% అర్హత కూడా ఉంది. కానీ అదే క్యాడర్ పోస్టుకు వేరే డిపార్ట్మెంట్ వేరే దానిలో కనుక చూసిన డిపార్ట్మెంట్లో కనుక మనం చూసినట్లయితే డిగ్రీ అర్హత ఉంది. ఇట్లా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇట్లా ఒకే పోస్టుకు డిఫరెంట్ అర్హతలు పెట్టారని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకు న్యూస్ అయితే చూడవచ్చు. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలోనే ఎక్కువ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు గ్రూప్ 4 నోటిఫికేషన్ పలు జిల్లాలో అభ్యర్థులకు సో నిరాశ మిగిలిచిందని చెప్పేసి చెప్పవచ్చు. ఎందుకంటే ప్రిలిమినరీ నోటిఫికేషన్ కంటే డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చేసరికి దాదాపుగా 1100 పోస్టులు తగ్గిపోయాయి. దాంతోపాటుగా ఎక్కువగా మనకు 95% జిల్లాలో ఉంటాయనుకుంటే దీనిలో మనకు స్టేట్ క్యాడర్ పోస్టులు కావచ్చు, ఇంకా అదేవిధంగా కాంటీజియస్ జోన్ అని చెప్పేసి ఇట్లా కొన్ని పోస్టులు యాడ్ చేయడం వల్ల సో మనకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటువంటి జిల్లాలు కావచ్చు, హైదరాబాద్లో ఉండేటువంటి జిల్లాకే ఎక్కువగా పోస్టులు అయితే వెళ్ళిపోయాయి. దాదాపుగా సగం పైన ఎక్కువ పోస్టులు ఆ జిల్లాలకే వెళ్ళిపోయాయని చెప్పేసి ఇక్కడైతే న్యూస్ రాయడం జరిగింది. దాంతోపాటుగా మనకి ఇక్కడ తగ్గినటువంటి పోస్టుల వివరాలు కూడా ఇచ్చారు. సో పంచాయతీరాజ్లో సెక్రటరీల గండం అనే టైటిల్తో ఇక్కడ న్యూస్ చూడవచ్చు. సో గ్రూప్ 4 ఖాళీలపై పోయిన ఏడాది మార్చి నుంచి కసరత్తు జరుగుతున్న పంచాయతీరాజ్ అధికారులు కరెక్ట్గా లెక్కలు ఇవ్వలేదు. సో ఆ శాఖ అధికారులు సర్కారుకు తప్పుడు లెక్కలు ఇచ్చి నిరుద్యోగులకు షాక్ ఇచ్చారంటే ఇక్కడ చూడవచ్చు. సో పంచాయతీరాజ్లో గ్రూప్ 4 ఖాళీలు 1245 అని నోటిఫికేషన్లో చూపించగా తాజాగా ఇచ్చినటువంటి దాంట్లో మనకు జస్ట్ 37 మాత్రమే చూపించారు. సో ఇక్కడ పీఆర్ నుంచి పూర్తిగా ఖాళీ లెక్క రాకపోవడంతో టీఎస్పీఎస్సి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు మిగిలిన పోస్టులు ఉంటాయా ఉండవా అనే దానిపైన క్లారిటీ లేదని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా యాడ్ చేయాలి సో కంపల్సరీ, ఎందుకంటే చాలామంది నిరుద్యోగులకు ఇప్పటికే దాదాపుగా డిస్టిక్ వైజ్గా వేకెన్సీస్ అనేది తగ్గిపోయినాయి. సో ఈ పోస్టులను కూడా యాడ్ చేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం. సో యాడ్ చేయాలనుకున్న వారు వీడియో లైక్ చేసి కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ మనకు 4 పేపర్లు 600 మార్కులు అంటూ చూడవచ్చు. రోజుకు 2 చొప్పున 2 రోజుల నిర్వహణ, అన్ని పేపర్లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలే, రాష్ట్ర ఉద్యమం ఏర్పాటుపై 1 పేపర్, గ్రూప్ 2 పరీక్ష విధానంపై సైట్లో వివరాలు. సో గ్రూప్ 2 సిలబస్ సంబంధించినటువంటి సిలబస్ కాపీ మనకు సైట్లో అయితే ఉంది. సో దానికి సంబంధించి ఇక్కడ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో గ్రూప్ 2 పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. దీనిపైన నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. సో మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేశాం. సో గ్రూప్ 2 పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి, అండ్ ఇక్కడ గ్రూప్ 2 పోటీకి మీరు సిద్ధమేనా అని చెప్పేసి కూడా ఒక మంచి ఆర్టికల్ అయితే మనకి ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. గ్రూప్ 1 తర్వాత మనకు ప్రాధాన్యత పరంగా ఉద్యోగార్థులు ఎక్కువగా ఎదురు చూసేటువంటి నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే అది మనకు గ్రూప్ 2 అవుతుంది. సో రీసెంట్గా మనకు 783 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి సమగ్రంగా ఏ విధంగా సన్నద్ధం కావాలనేటువంటి టైటిల్ తోటి ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో మనకు ఇక్కడ సీనియర్ అభ్యర్థులు ఉంటారు, అదేవిధంగా దీనికి ఏ విధంగా వాళ్ళని తట్టుకొని మనం ప్రిపేర్ కావాలి, అదేవిధంగా సమయం సరిపోతుందా, అండ్ ప్రాక్టీస్ ముఖ్యమని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ బిట్లు టెస్టులు ప్రాధాన్యత ముఖ్యమని చెప్పేసి ఇచ్చారు. అండ్ గ్రూప్ 1 ప్రిలిమరీ ఓ నమూనా అనుకోవచ్చు మనం. సో మనం ప్రిలిమ్స్ రాసాం కదా, సో అదొక మనకు ఒక మోడల్ టెస్ట్ కింద అయితే అనుకోవచ్చు ఏ విధంగా క్వశ్చన్ పేపర్ ఉండబోతుంది అనేటువంటిది. సో ఇట్లాంటి కంప్లీట్ డీటెయిల్స్తో అయితే మనకు గ్రూప్ 2కి సంబంధించి అయితే ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీ గ్రూప్ 2 ఎకనామిక్స్ సంబంధించి కూడా మనకి ఈరోజు నీకు ఇంత ముందుకు స్టార్టింగ్ చెప్పాను, ఒక అవగాహన సదస్సు అయితే కండక్ట్ చేస్తున్నారు నాగార్జున సార్ ఆధ్వర్యంలో, దానికి కూడా అటెండ్ కాండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు అయితే పోలీస్ రిక్రూట్మెంట్లో తుగ్లక్ నిబంధనలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో అభ్యర్థుల జీవితాలతో తెలంగాణ సర్కార్ చెలగాటం, పాత విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. పోలీస్ పరీక్షల్లో అవకతవకలు పరీక్షించాలి. సో బోర్డు నిర్వాహకత్వంతో అర్హత కోల్పోయినటువంటి 100,000 పైగా అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దాంతోపాటుగా మరో న్యూస్ పేపర్లో కూడా పోలీస్ అభ్యర్థులతో సర్కార్ చెలగాటమని చెప్పేసి ఇచ్చారు, బోర్డు నిర్వాహకంతో అర్హత కోల్పోయినటువంటి క్యాండిడేట్స్. సో మనం గత 1 వీక్ నుంచి దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే చూస్తున్నాం. సో పోలీస్ ఈవెంట్స్లో వచ్చి ఇంకా ఎగ్జామ్లో కూడా కొన్ని 7 ప్రశ్నలకు సంబంధించినటువంటి వివాదం అయితే కొనసాగుతుంది. సో వీటన్నిటిని సరిచేయాలని చెప్పేసి బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్టుగా మరొకసారి కూడా ఇక్కడ మనకు న్యూస్ రావడం జరిగింది. సో నెక్స్ట్ మరొక అప్డేట్ చూసినట్టయితే ఇక్కడ మనకు 9 నెలల్లో 60,929 ఉద్యోగాలు చూడవచ్చు, 43,099 పోస్టులకు నోటిఫికేషన్. ఉద్యోగాల భర్తీలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అంటూ నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ చూడవచ్చు. నెల రోజుల్లో సో నెలలో మరో 19,110 పోస్టులకు అనుమతి. సో కొత్తగా 7,029 ఉద్యోగాలకు క్యాబినెట్ ముద్ర. సో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. 2022లో 98,000 కోళ్ళ భర్తీకి కసరత్తు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి ఇక్కడ టేబుల్ ఆఫ్ ఫామ్ కూడా ఇచ్చారు. అండ్ ఏ శాఖ నుంచి ఏ నోటిఫికేషన్లు వచ్చాయని కూడా ఇలా క్లియర్ కట్ డీటెయిల్స్ ఇచ్చారు. మనకు పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు, దాంతోపాటుగా మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్లో వచ్చినటువంటి నోటిఫికేషన్, గురుకులలో వచ్చినటువంటి నోటిఫికేషన్స్ కావచ్చు. ఇక్కడ గురుకులలో అయితే మనకి ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు, కాకపోతే కసరత్తు జరుగుతుంది. సో వాటికి సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్ రాబోతున్నాయి. నెక్స్ట్ వివిధ దశల్లో ఉన్నటువంటి
నోటిఫికేషన్లు కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ఇక్కడ ఒక టేబులర్ ఫామ్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ వివరాలు నమస్తే తెలంగాణ అయితే ఇచ్చారు. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అయితే చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకే న్యూస్ పేపర్లో మీకు అంటే ఒకటే వీడియోలో న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. సో ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే నోట్ల రద్దు సమర్థనీయమే అంటూ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూడవచ్చు. తుది తీర్పు వెల్లడించినటువంటి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఊరట అండ్ మెజార్టీ తీర్పుతో విభేదించినటువంటి జస్టిస్ నాగరత్న, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరు ఇక్కడ 1:4 రేషియోలో మనకి ఈ తీర్పు అయితే రావడం జరిగింది. దానిలో విభేదించినటువంటి పర్సన్ మనకు జస్టిస్ నాగరత్న. అండ్ పార్లమెంటును విస్మరించడం సరైనది కాదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు పెద్ద నోట్ల రద్దు అనేటువంటి నిర్ణయం సుప్రీంకోర్టు అయితే సమర్థించింది. సో మనకి 2016లో జరిగినటువంటి సంఘటన నోట్ల రద్దు అనేటువంటి. సో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి 500 రూపాయల నోట్ల రద్దు సరి అయిందని చెప్పి స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపుగా 2 నుంచి 4 నెలల దాకా అంటే 6 నెలల దాకా ఆర్బీఐ తోటి సంప్రదింపులు చేసిన తర్వాతనే నోట్ల రద్దు చేసిందని చెప్పేసి ఇక్కడ మనకైతే ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఈ కేసుకు సంబంధించి ఇక్కడ విభేదించినటువంటిది కావచ్చు. అండ్ నోట్ల రద్దు అనేటువంటి అంశం మనకు వార్తల్లో ఉంది కనుక దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చినట్టు నోట్లు ఏంటి, వాటికి సంబంధించినట్టు ఆ నోట్లపై ఉన్నటువంటి మనకు సాంస్కృతిక ప్రదేశాలు కూడా ఉన్నాయి కదా, వాటికి సంబంధించి కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సో వాటిని కూడా ఒకసారి క్లియర్గా అయితే చూసుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు శ్రీధర్ రెడ్డి కన్నుమూత అంటే ఇక్కడ చూడవచ్చు. 1969 నాటి ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థి నేతగా పోరాటం అంటే ఇక్కడ మంజురవచ్చు. సో మనకు తొలితరం తెలంగాణ ఉద్యమం ఏదైతే 1969 ఉంది కదా, సో దానిలో మనకు విద్యార్థుల తరఫున పోరాడినటువంటి వ్యక్తి, సో నిన్న చనిపోవడం జరిగింది శ్రీధర్ రెడ్డి. సో ఇతను మనం చూసినట్లయితే మనకు మరి చెన్నారెడ్డికి అగేనిస్ట్గా పోటీ తెలంగాణ పార్టీని కూడా పెట్టినటువంటి వ్యక్తి అన్నమాట. మనకు తెలంగాణ ప్రజాసమితి అప్పుడు టీపీఎస్ పెడతారు కదా, దానికి అగేనిస్ట్గా మనకు పోటీ తెలంగాణ ప్రజాసమితి అని చెప్పేసి కూడా ఏర్పాటు చేశారు. ఓకేనా, తర్వాత దాన్ని ఏం చేశాడు, జనతా పార్టీ ఆవిర్భావం తర్వాత అందులో చేరి సో ఆల్ ఇండియా యువ జనతా విభాగానికి అధ్యక్షుడు కూడా పనిచేసినటువంటి వ్యక్తి. సో ఇతను ఇంకా ఏం 1969 ఉద్యమంలో ఇతని యొక్క పాత్ర ఇంకా ఏ విధంగా ఉందనేది కూడా కింద కామెంట్ చేశాడని ప్రయత్నం చేయండి. సో ఈ నేపథ్యంలో అతనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే యువ పర్యావరణవేత్తలకు దావోస్ సదస్సు ఆహ్వానం అంటే ఇక్కడ చూడవచ్చు. హాజరు కానున్నటువంటి గాయత్రి రెడ్డి అండ్ కరణ్ కుమార్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు స్విట్జర్లాండ్ దావోస్లో ఈ నెల 16 నుంచి 20 వరకు మనకు ప్రపంచ ఆర్థిక సదస్సు అయితే జరుగుతుంది, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అయితే జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ప్లేస్ కూడా, ఇంపార్టెంట్ ఎప్పటికక్కడనే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనకు మన తెలంగాణ ప్రాంతం నుంచి ఇద్దరికైతే ఆహ్వానం అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు గాయత్రి రెడ్డి, కరణ్ కుమార్ అని చెప్పేసి మీరైతే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో వీరిద్దరూ దేశం, సారీ తెలంగాణ కాదు దేశం నుంచి. సో వీళ్ళు యువ మనకు పర్యావరణవేత్తల కింద అయితే పేరుగాంచినటువంటి వ్యక్తులు అనమాట. సో వీరికి సంబంధించి ఆహ్వానం వచ్చినట్లే ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి పేర్లు గుర్తుంచుకోండి, ఆ సదస్సు ఎక్కడ జరుగుతుంది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇక్కడ మరొక కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే, సో ఇక్కడ చూసినట్లయితే అంతరిక్షంలో సినిమా షూటింగ్ అంటూ చూడవచ్చు. రష్యా రికార్డు దుమ్ము లేపుతున్న ట్రైలర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు హాలీవుడ్ స్టార్ టామ్ క్రూయిజ్ తన తదుపరి సినిమాలో ఒక సీక్వెల్ను నాసా సహకారంతో అంతరిక్షంలో షూట్ చేయబోతున్నట్లు ఇటీవల వార్తలు అయితే రావడం జరిగింది. సో ఇది అమెరికాకు సంబంధించి, కానీ అంతకంటే ముందు మనకు రష్యా దీనికి సంబంధించిన ఘనతలు అయితే సాధించింది. సో రష్యా దర్శకుడు అయినటువంటి క్లిమ్ షెపింగ్ కో అనేటువంటి ఈ డైరెక్టర్, సో ది ఛాలెంజ్ అనేటువంటి సినిమాలో ఒక సీక్వెల్ను మనకు అక్కడ షూటింగ్ చేసినట్టుగా అయితే ఇక్కడ మనం అయితే చూడవచ్చు. 2021 అక్టోబర్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మనకు ఆ అంతరిక్ష కేంద్రంలో ఈ షూట్ చేశారని చెప్పేసి అది ఇచ్చారు. దాదాపు 12 రోజుల పాటు ఈ షూటింగ్ జరిగింది. సో దీంతో ది ఛాలెంజ్ అనేటువంటిది, సో మనకు అంతరిక్షంలో షూటింగ్ జరుపుకున్నటువంటి తొలి సినిమాగా రికార్డ్ అయితే సృష్టించినట్టుగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక రష్యన్ ఫిలిం, చాలా ఇంపార్టెంట్, ఇటువంటి డైరెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ దుబాయ్లో మద్యంపై పన్ను రద్దు అంటూ చూడవచ్చు. సో పర్యాటకులను ఆకర్షించే విధంగా మనకు దుబాయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సో మద్యం విక్రయాలపై ఇప్పటి వరకు విధిస్తున్నటువంటి 30% పన్నును పూర్తిగా రద్దు చేసింది. సో ఇటువంటి ఎట్లా అడుగుతుంది, ఇటీవల కాలంలో మద్యం విక్రయాలపై 30% పన్నును రద్దు చేసినటువంటి దేశం ఏదని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, దుబాయ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఆర్ఆర్ఆర్ మరో ఘనత అంటే ఇక్కడ చూడవచ్చు. సో జనవరి 9 ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ పైన ప్రదర్శన అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 1000 కోట్లకు పైగా వసూలు రాబట్టి సో బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రికార్డు క్రియేట్ చేసినటువంటి RRR మూవీ ఇప్పుడు మరొక ఘనతనైతే సృష్టించబోతుంది. సో ఇక్కడ దానికి సంబంధించినటువంటిది మనకు అతిపెద్ద స్క్రీన్ పైన, సో ఇదైతే మనకు రాబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇది మనకు అతిపెద్ద స్క్రీన్ ఇది ఎక్కడంటే మనకు లాస్ ఏంజిల్స్లో ఉన్నటువంటి టీఎల్సీ చైనీస్ థియేటర్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్లో సో ఇది అయితే ప్రదర్శించబోతున్నట్లు ఇక్కడైతే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. రీసెంట్గా మనకి ఇది ఆస్కార్ కూడా నామినేట్ కావడం జరిగింది. సో ఏ విభాగంలో నామినేట్ అయిందని చెప్పేసి కూడా కింద నాకు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ చూసైతే మనకి ఇక్కడ టీటీడీ కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణలు చూడవచ్చు. సో తిరుమల విశేషాలు, చరిత్ర, స్వామివారికి జరిగేటువంటి ఉత్సవాలు, సేవలను వివరిస్తూ సో ది హిందూ ఆంగ్ల దినపత్రిక ముద్రించినటువంటి తిరుమల ది సెవెన్ హిల్స్ ఆఫ్
సాల్వేషన్ అనేటువంటి పేరుతో మనకు కాఫీ టేబుల్ బుక్ పుస్తకాన్ని టీటీడీ చైర్మన్ మనకు సుబ్బిరెడ్డి గారు అయితే సోమవారం ఆవిష్కరించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ద్వారా మీకైతే కొన్ని మన యాప్ ద్వారా అయితే కొన్ని టెస్ట్లు అయితే అందించడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి టెస్ట్లు మీరు రాయాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ కోర్స్ అయితే తీసుకోండి. సో ఇవి ఫ్రెండ్స్, సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.